हेलो फ्रेंड्स, ना पेरु प्रभाकर, वेलकम टू आईटीआई स्टडी सर्कल। फ्रेंड्स, मनम ई वीडियो लो तेलुसुकुंदाम कटिंग टूल। कटिंग टूल लो हैक्सा ब्लेड गुरिंची ई वीडियो लो मनम तेलुसुकुंदाम फ्रेंड्स। फ्रेंड्स, लास्ट वीडियो लो मनम फाइल गुरिंची तेलुसुकुंदाम, ई वीडियो लो मनम हैक्सा ब्लेड गुरिंची तेलुसुकुंदाम। फ्रेंड्स, फर्स्ट ऑफ ऑल हैक्सा ब्लेड इज ए कटिंग टूल एंड हैक्सा ब्लेड इज ए मल्टी पॉइंट कटिंग टूल्स। फ्रेंड्स, मल्टी पॉइंट कटिंग टूल अंटे कटिंग टूल अनेदि ఒక పాయింట్ ఉంటే అది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్, నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటే కటింగ్ టూల్ అది మల్టీ పాయింట్ కటింగ్ టూల్ అంటారు ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్లో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్లో చిజెల్ వస్తుంది ఫ్రెండ్స్, మల్టీ పాయింట్ కటింగ్ టూల్లో డ్రిల్ బిట్ వస్తుంది, హెక్సా బ్లేడ్ వస్తుంది, ఫైల్ కూడా మల్టీ పాయింట్ కటింగ్ టూల్లోనే వస్తుంది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకుందాము టైప్స్ ఆఫ్ హెక్సా ఫ్రేమ్. టైప్స్ ఆఫ్ హెక్సా ఫ్రేమ్ వచ్చేసి ఫిక్స్డ్ హెక్సా ఫ్రేమ్ అండ్ అడ్జస్టబుల్ హెక్సా ఫ్రేమ్. ఇప్పుడు హెక్సా బ్లేడ్ని ఎలా స్పెసిఫికేషన్ చేస్తారు, లెంగ్త్ అండ్ పిచ్ అండ్ గ్రేడ్ దాంతో స్పెసిఫికేషన్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లెంగ్త్ వచ్చేసి 250mm టు 300mm వరకు ఉంటుంది ఫ్రెండ్స్. లెంగ్త్ అనేది ఎలా మెజర్ చేస్తారంటే, ఇప్పుడు ఒక చిత్రం వేశాను బ్లేడ్, ఇప్పుడు రెండు పిన్ హోల్ ఉంటాయి ఫ్రెండ్స్ సెంటర్లో, ఆ సెంటర్ పిన్ హోల్ టు అదర్ సెంటర్ పిన్ హోల్ వచ్చేసి మెజర్ చేస్తారు. ఇది ఇది ఎంత ఎంఎం ఉంటుంది, ఇప్పుడు ఎగ్జాంపుల్లో ఇది కామన్లీ మోస్ట్లీ యూజ్డ్ 250mm టు 300mm ఫ్రెండ్స్. ఇది మాత్రం ఎగ్జామ్లో అడుగుతుంది ఫ్రెండ్స్, హెక్సా బ్లేడ్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మెజర్ చేస్తారు, ఏ పార్ట్ నుంచి అదర్ ఏ పార్ట్ వరకు మెజర్ చేస్తారు, సెంటర్ టూ సెంటర్ పిన్ హోల్స్ డిస్టెన్స్ బిట్వీన్ గ్యాప్ అదే మెజర్ చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు తెలుసుకున్నాం పిచ్. పిచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ మోస్ట్లీ హెక్సా బ్లేడ్ అనేది ఫ్రెండ్స్. ఇప్పుడు పిచ్లో వేరియస్ గ్రేడ్స్ ఉంటాయి, ఒకటి కోర్స్, రెండవది మీడియం, మూడవది ఫైన్. ఇప్పుడు ఫ్రెండ్స్, కోర్స్లో పిచ్ వచ్చేసి 1.8mm అండ్ టీపీఐ వచ్చేసి 14 to 16 TPI. మెటల్ వచ్చేసి అల్యూమినియం, కాపర్, బ్రాస్. ఏ మెటల్ మీద వాడతారు, సాఫ్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు పిచ్ ఏమిటి అసలు ఫ్రెండ్స్, పిచ్ ఏమిటంటే, ఇప్పుడు హెక్సా బ్లేడ్ టీత్స్ ఉన్నాయే, ఒక టీత్ నుంచి మరో టీత్ వరకు గ్యాప్ అనేది ఎంత ఉన్నది, హౌ మచ్ గ్యాప్ వన్ పిచ్ వన్ థ్రెడ్ టు అదర్ థ్రెడ్, దట్ ఈస్ కాల్డ్ పిచ్. పిచ్ ఆ పిచ్ని ఎలా మెజర్ చేస్తామంటే, స్క్రూ పిచ్ గేజ్ అనేతో మెజర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకోటి మనం వెర్నియర్ క్యాలిపర్ తోటి కూడా మెజర్ చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు కోర్స్ గురించి తెలుసుకుందాం. ఇంకోటి మీడియం గ్రేడ్ హెక్సా బ్లేడ్. మీడియం గ్రేడ్ హెక్సా బ్లేడ్ వచ్చేసి పిచ్ ఎంత ఉంటుంది, 1.4mm అండ్ టీపీఐ వచ్చేసి 18 to 22 TPI. ఏ మెటీరియల్ మీద వాడుతారన్నారు, మైల్డ్ స్టీల్ అండ్ హై కార్బన్ స్టీల్. ఆ మెటల్ వచ్చేసి ఏమిటి, సాఫ్ట్ మెటీరియల్ అండ్ హార్డ్ మెటల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫైన్ గ్రేడ్ ఉన్న హెక్సా బ్లేడ్ వచ్చేసి పిచ్ వచ్చేసి 0.8mm, టీపీఐ వచ్చేసి 24 to 32 TPI. ఏ మెటీరియల్ మీద వాడతారు, స్టీల్ అండ్ అలాయ్ స్టీల్ అండ్ క్యాస్ట్ ఐరన్. ఈ మెటీరియల్ అది హార్డ్ మెటీరియల్. ఇంకోటి ఫ్రెండ్స్, మనం హెక్సాయింగ్ వైల్ హెక్సాయింగ్ టైం స్పీడ్ ఆఫ్ ఆపరేషన్ హెక్సాయింగ్ 40 to 50 stroke per minute ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం టీపీఐ అంటే మీకు డౌట్ రావచ్చు, వాట్ ఇస్ టీపీఐ? టీపీఐ అంటే మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామే టీపీఐ అనేసి, టీ పర్ ఇంచ్ ఫ్రెండ్స్. టీ పర్ ఇంచ్ అంటే ఒక ఇంచ్లో 2.54 సెంటీమీటర్ ఉంటుంది అండ్ 25.4 మిల్లీమీటర్ ఉంటుంది, దాంట్లో 14 to 16 TPI ఉంటుంది. ఎగ్జాంపుల్లో ఇంతవరకు ఒక ఇంచ్ అనుకుందాం ఫ్రెండ్స్, ఇంతవరకు ఒక ఇంచ్ అనుకుందాం, ఇంచ్లో మొత్తం 14 to 16 TPI అనేది ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ టీపీఐ, టీ పర్ ఇంచ్. ఇప్పుడు అండ్ మనం వైల్ హెక్సాయింగ్ టైం మోస్ట్లీ మనకు మెటల్ ఏ డైరెక్షన్లో కట్ అవుతుంది ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ చేసే టైంలో బ్యాక్వర్డ్లో మెటీరియల్ అనేది రిమూవ్ కాదు ఫ్రెండ్స్, ఫార్వర్డ్లోనే రిమూవ్ అవుతుంది. అది ఫైలింగ్ అయినా కానీ, హెక్సాయింగ్ అయినా కానీ, ఫైలింగ్ అయినా కానీ అది ఫార్వర్డ్లోనే రిమూవ్ అవుతుంది ఫ్రెండ్స్. మోస్ట్లీ మనం కటింగ్ టూల్ ఎందుకు వాడతామంటే మనం మోస్ట్లీ అన్వాంటెడ్ మెటల్ రిమూవ్ చేయడానికి మాత్రమే మనం కటింగ్ టూల్స్ అనేది వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, దీంట్లో నుంచి మనకు ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు హెక్సా ఫ్రేమ్, హెక్సా ఫ్రేమ్ ఏ మెటల్ తోటి, హెక్సా ఫ్రేమ్ ఉన్నారు, హెక్సా ఫ్రేమ్ ఏ మెటల్ తోటి తయారు చేస్తారు, ఇది హై కార్బన్ స్టీల్ తోటి తయారు చేస్తారు. అండ్ హ్యాండిల్ వచ్చేసి ఏ మెటల్ తోటి ఉంటుంది, అది వుడ్ తోటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు హెక్సా ఫ్రేమ్లో దాంట్లో భాగాలు ఏవి ఉంటాయి ఫ్రెండ్స్, హెక్సా ఫ్రేమ్లో ఏ భాగాలు ఉంటాయంటే, హెక్సా ఫ్రేమ్ ఉంటుంది అండ్ వింగ్ నట్ ఉంటుంది, రెండు స్లైడింగ్ స్క్రూస్ ఉంటాయి అవి సెట్ చేయడానికి,
ఉంటాయి ఫ్రెండ్స్ అండ్ బ్లేడ్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఎటువంటి బ్లేడ్ కావాలి ఎందుకంటే మనం ఏ మెటీరియల్ కట్ చేసినాం దాని మీద డిపెండ్ అయ్యి బ్లేడ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ వచ్చేసి అండ్ ఎగ్జామ్ లో వచ్చేసి ఈ క్వశ్చన్ చాలా వరకు అడిగారు ఫ్రెండ్స్ హ్యాక్సా బ్లేడ్ ని మెజర్ ఎలా చేస్తారు రెండు సెంటర్ పిన్ హోల్స్ డిస్టెన్స్ బిట్వీన్ గ్యాప్ దట్ ఇస్ మెజర్ అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది చాలా వరకు ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫ్రెండ్స్ మనం చాలా వరకు ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు సాఫ్ట్ మెటీరియల్ మీద ఏ గ్రేడ్ ఉన్నా హెక్సా బ్లేడ్ వాడాలి అండ్ హార్డ్ మెటీరియల్ మీద ఏ గ్రేడ్ ఉన్నా హెక్సా బ్లేడ్ వాడాలి సాఫ్ట్ మెటీరియల్ వచ్చేసి ఇలా ఇప్పుడు ఫైవ్ అని చెప్పకుండా కానీ మనం పేరు తెలుస్తుండాలి మోస్ట్లీ 24 to 32 టీపీఏ ఉన్న గ్రేడ్ వాడాలి అండ్ సాఫ్ట్ మెటీరియల్ వచ్చేసి 14 to 16 టీపీఏ ఉన్న బ్లేడ్ వాడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి గ్యాప్ డిఫరెన్స్ ఏంటి ఫ్రెండ్స్ ఏంటంటే మోస్ట్లీ మనం సాఫ్ట్ మెటీరియల్ మీద కటింగ్ చేసేటప్పుడు మనం కట్ చేస్తూ ఉంటామే ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఆ సమయంలో సాఫ్ట్ మెటీరియల్ మీద గ్యాప్ అనేది ఎక్కువ ఉంటే పిచ్ అనేది ఎక్కువ ఉంటే ఇప్పుడు 1.8 mm ఉంది పిచ్ ఎక్కువ ఉంది పిచ్ అనేది ఎక్కువ ఉంటే ఈజీగా మెటల్ దాంట్లో చిప్పక్ అంటే దాంట్లో ఇరుక్కోకుండా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అది గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది ఒకవేళ తక్కువ ఉంటే దాంట్లో ఉండిపోతాయి ఫ్రెండ్స్ అది తక్కువ కాదు ఒకవేళ మనం అనుకుంటాము ఫైనల్ గ్రేడ్ ఉన్న హెక్సా బ్లేడు 24 to 32 టీపీ ఉన్న హెక్సా బ్లేడు మనం సాఫ్ట్ మెటల్ అంటే అల్యూమినియం కట్ చేస్తామంటే అది అల్యూమినియం అనేది ఇరుక్కుంటుంది ఫ్రెండ్స్ కట్ కాదు మోస్ట్లీ వరకు ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ అది ఇలా అవుతుంది అండ్ ఫ్రెండ్స్ ఇంకోటి మనం తెలుసుకుందాము మన ఎగ్జామ్ ప్యాటర్న్లో మోస్ట్లీ మనకు ఏదైనా తెలుసుందంటే మోస్ట్లీ మనకు ప్రాక్టికల్ చేస్తేనే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కంటిన్యూస్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేను వీడియోలు చేస్తాను నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను ఫ్రెండ్స్ కంటిన్యూగా వాచ్ చేస్తేనే మీకు ఇది అర్థమవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే